Hi friends, good evening and welcome to our channel Smart Nagajyoti Vlogs. రోజు ఏదో ఒక టిప్ చెప్తుంది, హెల్త్ టిప్ కానీ బ్యూటీ టిప్ కానీ. ఇవాళ ఏమి చిట్కా చెప్తుంది అని ఆలోచిస్తున్నారా? ఇవాళ కూడా స్కిన్ కి సంబంధించిన ఒక మంచి చిట్కాతో మేము ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ప్రెజెంట్ సొసైటీలో పని ఒత్తిడి వల్ల, పొల్యూషన్ వల్ల చిన్న వయసులోనే పింపుల్స్, డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఇవాళ నేను చెప్పే చిట్కా అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ చిట్కా ఏంటి అంటే, చిట్కా తెలుసుకునే ముందు మీరు కనుక నా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే చిట్కా చూసిన తర్వాత లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇక చిట్కా ఏంటి అంటే, టొమాటో షుగర్ ఫేషియల్ స్క్రబ్. టొమాటో షుగర్ ఫేషియల్ స్క్రబ్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, జస్ట్ సింపుల్ ఒక టొమాటో అండ్ హాఫ్ స్పూన్ షుగర్. ఇదిగోండి, నేను హాఫ్ టొమాటో తీసుకున్నాను, హాఫ్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. టొమాటో షుగర్ ఫేషియల్ స్క్రబ్ ఎలా అప్లై చేయాలో తెలుసుకునే ముందు టొమాటో గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో చెప్తాను. అది ఏంటి అంటే ఫ్రెండ్స్, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది, టొమాటోలో విటమిన్ ఏ, B1, B3, B6 అండ్ విటమిన్ ఐఎన్ కే ఉంటాయి. ఆ విటమిన్స్ తో పాటు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్ వంటి ఫైబర్స్ కూడా ఉంటాయి. సో టొమాటో మన స్కిన్ కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. టొమాటోలో ఉన్న బ్లీచింగ్ ప్రాపర్టీస్ మన స్కిన్ వైటనింగ్ కి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, టొమాటో షుగర్ ఫేషియల్ స్క్రబ్ ఎలా యూజ్ చేయాలో చూసిద్దాం రండి. నేను హాఫ్ టొమాటో అండ్ హాఫ్ స్పూన్ షుగర్ తీసుకున్నాను. దీన్ని లైట్ గా షుగర్ లో డిప్ చేసి మన స్కిన్ కి ఇలా ఇలా రబ్ చేసుకోవాలి. లైట్ గా రబ్ చేయాలి, మనం గట్టిగా ప్రెస్ చేస్తూ రబ్ చేయకూడదు. ఎందుకు అంటే మన స్కిన్ అనేది చాలా సెన్సిటివ్, మనం గట్టిగా రబ్ చేస్తే స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం లైట్ గా స్కిన్ ఇలా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేయడం వల్ల ఇందులో టొమాటోలో ఉండే బ్లీచింగ్ ప్రాపర్టీస్ అన్ని కూడా స్కిన్ లోకి వెళ్ళి స్కిన్ కూడా వైట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఓపెన్ పోర్స్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్నారో ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. డార్క్ సర్కిల్స్, బ్లాక్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్, డెడ్ సెల్స్ అన్ని కూడా రిమూవ్ అవుతాయి. ఇలా నెమ్మదిగా ఒక 5 to 10 minutes రబ్ చేసుకోవాలి. మీకు బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే షుగర్ ఒక 1 spoon వరకు తీసుకోవచ్చు. ఇలా స్లోగా స్కిన్ అంతా అప్లై చేసుకోవాలి. జ్యూస్ అంతా స్కిన్ కి పట్టేలా స్లోగా స్మూత్ గా మన స్కిన్ కి రబ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఉన్న బ్లాక్ స్పాట్స్ ఏ కానీ, డార్క్ సర్కిల్స్ ఏ కానీ, ఈవెన్ పిగ్మెంటేషన్ కూడా, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతున్న వాళ్ళకి కూడా పిగ్మెంటేషన్ అనేది లైట్ అవుతుంది. నేను పోతుంది అని చెప్పను, బట్ లైట్ అవుతుంది. ఇలా వీక్లీ 2 or 3 times, వారానికి 2 లేదా 3 సార్లు మనం కానీ ఇలా టొమాటోతో మన స్కిన్ ని స్క్రబ్ చేసుకున్నట్లయితే మనకి ఏవైతే స్కిన్ ఇష్యూస్ ఉన్నాయో లైక్ మచ్చలు లాంటివి అన్ని కూడాను సాల్వ్ అయిపోతుంది. అండ్ మన స్కిన్ కూడా గ్లో అవుతుంది, వైట్ అవుతుంది. బ్లాక్ గా ఉన్న వాళ్ళు కూడా ఈ టిప్ ని ఫాలో అవ్వండి, కొంచెం స్కిన్ అనేది కొంచెం వైట్ అవుతుంది. ఇలా ఒక 5-10 minutes స్మూత్ గా మన స్కిన్ కి స్క్రబ్ చేసుకోవాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఒక 20 minutes అలాగా ఉంచేసి ఆఫ్టర్ 20 minutes మనం కూల్ వాటర్ తో కడిగేసుకోవాలి ఫేస్. 20 minutes అయిపోయింది, నేనైతే ఫేస్ క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం అయితే కొంచెం వైట్ గా అనిపిస్తుంది. నేను మీకు ఒకటే చెప్తాను, వీడియో చూసేసాను, ఒకసారి నేను టొమాటో యూజ్ చేసేసాను, నా స్కిన్ వైటన్ అవ్వలేదు అనుకుంటే కాదు. అట్లీస్ట్ మనం వీక్లీ 2 or 3 times చేయాలి, 2 లేదా 3 సార్లు మనం వీక్ లో ఈ విధంగా మనం టొమాటో షుగర్ స్క్రబ్ యూజ్ చేస్తేనే మన స్కిన్ అనేది అవుతుంది. పింపుల్స్ కానీ, డార్క్ స్పాట్స్ ఏ కానీ, పిగ్మెంటేషన్ మార్క్స్ ఏ కానీ క్రమక్రమంగా రిడ్యూస్ అవుతాయి. ఒక్క రోజులో అయితే అంతా జరిగిపోదు ఫ్రెండ్స్. ఇదైతే నేచురల్ రెమెడీ ఫ్రెండ్స్, దీనికైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవు. నేచురల్ రెమెడీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చేసుకుంటాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు వచ్చిన రిజల్ట్ నాకు
కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్ స్మార్ట్ నాగజ్యోతి బ్లాగ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ పై క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి.